గారికి వీట్ కొలుబడి ఇస్తున్నాం. ఇవాళ సాయంత్రం వెళ్ళిపోతున్నారు హూస్టన్ నుంచి. చాలా బాధాకరమైన విషయం అది. ఎందుకంటే ఆయన మెయిన్ కీ రోల్ ప్లే చేశాడు ఈ గ్రూప్లో. వీడియోలు పెట్టడం, ఫోటోలు, ట్రైల్లో నడవటం అన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాడు. అసలు యాక్టివేట్ చేశాడు గ్రూప్ని ఆయన వచ్చి. ఒక రోజు అక్కడ కూర్చొని ఉంటే రాగానే ఫస్ట్ వచ్చినాడు. అక్కడ కూర్చొని ఉంటే ఎవరో ఇంకో గ్రూప్ అతను అమెరికన్ ఒక ఉండేది, పిల్లలు నడుస్తుంటే వాళ్ళ రిలేషన్ ఏమో వాళ్ళ వాళ్ళు ఏమంటున్నాను నేను. తర్వాత మెల్లిగా గ్రూప్లోకి వచ్చి యాక్టివ్గా ఉన్నాడు ఆయన. చాలా వెరీ నైస్ జెంట్లీమెన్. అందులో పర్టికులర్గా ఆయన వీడియోగ్రాఫర్ అవ్వటం వలన ఇంకా జనాన్ని అందరినీ ఎంకరేజ్ చేసి ఫోటోలు తీయటం, ప్రతి అకేషన్కి ఫోటోలు వీడియోలు మన డేర్ గ్రూప్ని యాక్టివేట్ మొత్తానికి అందరికీ తెలిసేది చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏంది ఫోటోలు తీసాయని శంకర్ గారు వెళ్ళిపోతున్నారా అంటున్నారు. వాళ్ళు వెళ్ళి నేను వెళ్తున్నా అని చెప్పిన తర్వాత అడిగారు, ఏంటి ఆయన ఫోటోలు ఒకటి కూడా లేదండి మా ఇంట్లో. లేదండి ఆయన ఏదో బయటికి వెళ్ళాడు, ఏదో ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉంటే వెళ్ళారు. రేపు మార్నింగ్ ఎక్కడ చెప్తాం మేము అని చెప్తాను. శంకర్ గారు మీరు మీ ఫ్యామిలీ సుఖ సంతోషాలతో ఉండాలి. మీ పిల్ల మీ అందరూ మీ మనవరాలు చాలా చిన్న వయసులోనే మనవడిని ఇదైపోయినారు. మీరు చూశారు చాలా హ్యాపీ అది. మీ జర్నీ హ్యాపీగా ఉండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. మన మిత్రుడు శంకర్ గారు ఈరోజు సాయంత్రం ఇండియా వెళ్తున్న శుభ సందర్భం ఇక్కడ వేడుకలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఫస్ట్లో ఒకటే అంటే మేము ఒకే లైన్లో ఉన్నవాళ్ళం. నాకు తెలియదు, నేను సింగిల్గా వాకింగ్ చేస్తుంటే ఒకరోజు వాళ్ళ ఇంటి ముందు నుంచి నన్ను విజ్ చేసి ఆగండి అని అంటే ఆగాను. ఆగిన తర్వాత స్వయం స్వామి ఇంట్రడ్యూస్ చేసుకొని పరిచయం అయిన తర్వాత ఫస్ట్ నన్ను ఫారెస్ట్ నుంచి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆ రోజే మేము కొంత డిస్కస్ చేసినాం. అంటే ఇట్లా మనం అరే వచ్చినాం కదా, ఒకటి గ్రూప్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు డిస్కస్ చేసి తర్వాత గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. రోజు వాకింగ్ రావటం, వచ్చిన తర్వాత మనం ఫొటోస్ అలాంటివన్నీ చాలా అంటే ఫోటోగ్రఫీ లేని అంటే కొరతను శంకర్ గారు మనకు అందించండు. కాబట్టి అతను ఇండియా వెళ్తున్న సందర్భంగా వాళ్ళు హ్యాపీ జర్నీ చేసి వెళ్ళాలని బాగుంటుంది కోరుకుంటున్నాం. గ్రూప్ వ్యవస్థాపకులు చెప్పే అవుట్ ఆఫ్ 30-31 మెంబర్స్ 20 మెంబర్స్ ఆయనే చేర్చారు. ఈయన ఏమన్నా పొలిటికల్ పార్టీలు చేసి మెంబర్స్ గ్యారెంట్ చేస్తారు అన్న కనుమానం 20 మెంబర్స్ అండి. ఎక్కడ ఆయన రోడ్ల మీద తిరిగి ఎవరికి కనిపించలేదు సరే ఆయన గాళ తీసి పట్టుకొని ఫోన్ నెంబర్ తీసుకొని నీళ్ళు యాడ్ చేసి ఫోటోలు చూసి అయినా వాళ్ళు కొంతమంది వచ్చారు. అయితే మన మొదట్లో ఏదో ఇగ్నోర్ చేసిన అది ఫోటోలు చూసి ఏదో బాగానే ఉంది గ్రూప్ రోజు ఫోటోలు వస్తున్నాయి మనం కూడా కలుద్దాం అన్నట్టు వచ్చారు. థ్యాంక్స్ సార్, కంగ్రాట్స్ అండి. తర్వాత మన ఫోటోలు తీసిన తర్వాత కూడా చాలా పని ఇంటికి పోయాక ఎడిటింగ్ అయిన తర్వాత మన ఫోటోలు వీడియోలని ఎడిటింగ్ చేసి దాన్ని ఒక వీడియోలాగా తయారు చేసి కింద మళ్ళీ మనకి మొత్తం కలిపి సంస్కృతంగా అన్ని అందరూ అది ఒక పని కదా ఇంటి దగ్గర ఫోటో ప్రశ్నలు మనం ఒక ఆయనకి ఇదంతా మనకి చాలా సేవ చేశాడు. గ్రూప్లో ఆ వీడియోలు ఎప్పటికీ ఉంటాయి మనకి. నేను వచ్చిన 2-3 రోజులకి ఫోటోలన్నీ ఫ్రెండ్స్ అందరూ పంపించా. ఊరేమ నువ్వు పోయింది నిన్ననే కదరా, ఏం ఇంతమంది ఏడగలు సార్ నీకు అంటున్నా. నువ్వు వెళ్ళింది 4 రోజులే కదా, ఇంతమంది ఎట్టు గ్యాదరయ్యారని అంటే నేను వాళ్ళు గ్యాదర్ ఉంటే కాదు, నేను వాళ్ళ అది ఫోటోల వల్ల జరిగింది అంతే కదా. మరి అలా సార్ కూడా అయితే ఇక చేశారు ఫోటోలన్నీ లాస్ట్గా నాకు 10 గ్రూపులు దాకా ఉంటాయి. అన్ని గ్రూపుల్లో పెట్టేసారి 10 గ్రూపులు ఉన్నాయి. 10 గ్రూపులు 1200 మంది ఉన్నారు ఇందులో కాంటాక్ట్. 12 మెంబర్స్ మన శంకర్ అన్న గారు ఫౌండర్ మెంబర్ అన్న ఫౌండరే. మేము ఇక్కడ జూన్ 6th వచ్చాము.
టూ డేస్లో బయట అటు తిరుగుతామని చెప్పి టూ డేస్లోనే మాకు సెట్ అయిపోయింది. అంటే నిద్ర చూస్తుంటే తెలిసింది నాకు మా తల్లు ఉన్నారు అని అంటే బయట తిరుగుతాం అంటే తర్వాత జరిగింది. తమ్ముడు అన్న అన్నాడు, అన్న అన్న వర్షడు అన్న తమ్ముడు అన్న రేపు పొద్దున వస్తా అంట. అదే రెడీగా నేను ఎవరు వెతుకావునంటే ఆ రోజు నుంచి నేను వచ్చిన టూ త్రీ డేస్లోనే మెంబర్ అయిపోయాను ఆయన స్టేట్ పోస్ట్. అదే అడవిన తర్వాత ఏం చేయాలో నాకు ఏం అసలు కుదరలేదు. ఈ ఒక రోజు వాకింగ్ చేయాలి వాడు ఎవరుంటారు ఏం కథ ఆయన విధంగా అయోమయంగా ఉన్నాం. ఆ రోజు కనబడ్డాడు అయిపోయింది. అప్పటి నుంచి ఇక ఫస్ట్ రోజే మన అదే జంగల్లో తీసుకెళ్ళాడు, చాలా మంచిగా అనిపించింది. ఇలా నేను అనుకున్న వాతావరణం కల్పించింది కాబట్టి మా థ్యాంక్స్ టు శంకర్ గారు, బాగా మంచిగా ఉంది. చాలా మటుకు మేము జంగల్ అనే చేసాము. ఇక ఆ విధంగా హెల్త్ కొద్దిగా మంచిగా వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ అంటే దాని వెయిట్ కోసం శంకర్ గారు మంచిగా ఎంబడిగా కరెక్ట్గా టైం రావడం. సో అంత అందరిని అందరినీ ఫోటోలు తీయడం, అందరికీ తెలుసుకోవడం, మన గ్రూప్ ఉందని మన వేడుకని వారికి చాలా అంటే ఒక కార్యకర్తలాగా బాగా పనిచేస్తారు. సోషల్ మెంబర్గా అందరి దుఃఖులు దుఃఖాలు అవి ఇంటా ఉంటుంటారు, ప్రదేశం చూసుకుంటారు కాబట్టి రిలేషన్ కాబట్టి మేము అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. మేము అక్కడ ఇండియాలో ఒకటేసారి కలిసాం అంట కదా. ఇప్పుడు వచ్చిన తర్వాతనే ఇంటి మెసేజ్ బాగా అడిగింది. ఇప్పుడు ఒక ఫంక్షన్లో కలిసాము ఇట్లా ఫ్రోన్స్ అని అన్నది. కాబట్టి ఇక్కడ ఉండేసి బాగా అన్య అన్నదమ్ములాగా అన్యోన్య సంబంధం ఏర్పడేది. ఈ అందరికి థ్యాంక్స్ టు ద గ్రూప్ అందరూ అంతా కలిసి తీసుకుంటారని నేను అతను జర్నీ మంచిగా కావాలని అండి. మిత్రులు, శంకర్ గారు ఇండియా వెళ్తున్న సందర్భంగా మరి వాళ్ళ ఫ్యామిలీ ఆయన కూడా హ్యాపీగా ఏ ఇబ్బంది లేకుండా ఇండియాకి వెళ్ళాలని ముందుగా భగవంతుని కోరుకుంటూ, మిత్రులు చెప్పినట్టు నేను అమెరికా రావడం థర్డ్ టైం, బీర్బుక్ కమ్యూనిటీకి రావడం మరి శంకర్ గారు నన్ను కూడా గ్రూప్లో యాడ్ చేయటం. అప్పటికి మరి 20 మంది ఎంతమంది ఉన్నారు, ఇప్పటికి 30 మంది అయినట్టున్నారు. 30 మంది ఏది ఏమైనా సరే అమెరికా వచ్చే వాళ్ళకి ఎస్పెషల్లీ పేరెంట్లుగా వచ్చేవారికి లోన్లీనెస్ ఎక్కువ ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్ అనేది లేకుండా ఒక యూనిట్గా ఏర్పాటయ్యి మార్నింగ్ ఈవినింగ్ ఇంచుమించు ఇండియాలోని ఏ విధంగా అయితే రియల్ లైఫ్లో ఎంజాయ్ చేస్తూ తిరిగేవారు ఆల్మోస్ట్ ఆ విధంగానే అన్ని విషయాలు, పర్సనల్ విషయాలు లేదంటే లేకపోతే కల్చరల్ లేదంటే ఎంటర్టైన్మెంట్ అన్ని విషయాల్లో కూడా యాక్టివ్గా ముందుకెళ్తూ ఇక్కడ ఉన్నంతకాలం ఇబ్బంది లేకుండా మేక్ మా అంటే పేరెంట్స్గా ఇబ్బంది లేకుండా పిల్లలకి ఇబ్బంది కలగకుండా హ్యాపీగా గడపడానికి గ్రూప్ అనేది బాగా ఉపయోగపడిందండి. ఎవరు వచ్చినా కూడా మరి వెంటనే వాళ్ళని ఏదో విధంగా గ్రూప్లో జాయిన్ చేయటం, వాళ్ళకి లోన్లీనెస్ నుండి వచ్చిన వెంటనే చాలామంది అంటే నేను థర్డ్ టైం రావడం కాబట్టి నాకు ఆ ఫీలింగ్ లేదు, వచ్చిన కొత్త వాళ్ళు ఏంటంటే రాగానే అయ్యో ఇక్కడ ఎలా ఉంటాం, మూడు నెలలు ఎలా గడుపుతాం, 6 నెలలు ఎలా గడుపుతాం అన్న వాళ్ళు కూడా అయ్యో ఈరోజు ఇంత తొందరగా మేము వెళ్ళిపోతున్నాం అనే పరిస్థితి ఇక్కడ క్రియేట్ అవ్వడానికి మెయిన్ ఈ గ్రూప్ అనేది నా ముఖ్య ఉద్దేశం అండి. ఏది ఏమైనా సరే వచ్చే వాళ్ళకి కూడా ఈ గ్రూపు సర్వీసెస్ అనుకుండా కాకుండా కలిసిమెలిసి పనిచేస్తూ ఆ లోన్లీనెస్ లేకుండా చేయడానికి ఇక్కడ ఉన్న మిత్రులు కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి శంకర్ గారి జర్నీ హ్యాపీగా జరగాలని భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, నా పేరు వెంకటేశ్వరరావు. నేను అమెరికా రావటం ఫస్ట్ టైము. ఎలా వెళ్తాం, 6 నెలలు ఎలా ఉండాలా ఏంటా అని చాలా అది అలా బెంగగా ఉండేది. కానీ వీరంతా కలిసిన తర్వాత చాలా హ్యాపీ అయ్యిందండి. అందులో శంకర్ గారు కలిసిన తర్వాత ఇంకా హ్యాపీ అయ్యింది. ఫోటోలు వీడియో తీయటం అన్నీ చాలా రోజులు ఊతనే గడిచిపోయినాయి. అందరూ చెప్పారు, నేను మాట్లాడింది ఏమీ ఇక్కడ లేదు. ప్రయాణం శంకర్ గారికి ఆనందంగా జరగాలని, సంతోషంగా ఉండాలని
కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై. మై నేమ్ ఇస్ ఆర్ ముకుంద్ సింగ్. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. దిస్ ఈస్ సెకండ్ టైమ్ ఐఎమ్ కమింగ్ టు యుఎస్, ఎస్పెషల్లీ ఆస్టిన్. సో ఐ వాజ్ ఫీలింగ్ లోన్లీనెస్ వెన్ ఐ కేమ్ టు ఆస్టిన్ అండ్ ఐ వాజ్ గోయింగ్ టు వాకింగ్ అప్ టు ద బ్రిడ్జ్ ఓన్లీ ఇన్ ద ఈవినింగ్, నాట్ ఇన్ ద మార్నింగ్ అస్. దెన్ వన్ డే మై సన్ టోల్డ్ మీ యూ కెన్ గో అప్ టు నోబడి ఇస్ బి దేర్ నథింగ్ టు హరీ. సో దెన్ ఐ స్టార్టెడ్ కమింగ్. సో ఐ సా శంకర్ గారు, యూ ఆర్ సిట్టింగ్ అలోన్. దెన్ హీ ఓన్లీ కాల్డ్ మీ వేర్ ఆర్ యూ ఫ్రమ్. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. ఓకే. సో ఎవ్రీథింగ్ వీ ఎక్స్చేంజ్ ఆల్ అవర్ డీటెయిల్స్. దెన్ హీ యాడెడ్ మై నేమ్ ఇన్ దిస్ గ్రూప్. సో ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ ఓవర్ హియర్, మీట్ ఆల్ మై ఫ్రెండ్స్. దో యూ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర తెలంగాణ, ఐ డోంట్ ఫీల్ దెర్ ఈస్ నో డిఫరెన్స్. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, యూ నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆల్ ఇండియన్స్ అండ్ మోర్ ఓవర్ ఐ నో లిటిల్ తెలుగు ఆల్సో. సో దట్ ఐ ఎక్స్చేంజ్ వ్యూస్ విత్ యూ విత్ యూ. సో నథింగ్ టు వరీ. మై సన్ ఆల్సో టోల్డ్ మీ దేర్ ఆల్ గుడ్, దేర్ విల్ బి ఏ గ్రూప్, యూ కెన్ గో అండ్ జాయిన్ దెమ్. సో ఫ్రమ్ దెన్ ఆల్ నోట్స్ హీ వాజ్ సిటింగ్ అలోన్ ఓన్లీ. ఐ మెట్ హిమ్, హీ కాల్డ్ మీ, హీ హీ జాయిన్ మీ ఇన్ ద గ్రూప్. ఫ్రమ్ దెన్ ఆల్ నోట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ హమ్ నాట్ అట్ ఆల్ ఫీలింగ్ లోన్లీనెస్ హియర్. సో వెరీ ఫైన్. ఐ విష్ యూ, శంకర్ గారు అండ్ హిస్ ఫ్యామిలీ, ఏ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ టు అవర్ మదర్ ల్యాండ్. థ్యాంక్ యూ. నేను వచ్చి కొన్ని రోజులు అయింది. నిన్న వస్తున్నప్పుడు పార్క్ వచ్చేటప్పుడు శంకర్ గారు కలిశారు. ఎంతో కలివిడిగా, ఎంతో ఆప్యాయంగా పలకరించి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు, రండి మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తానని చెప్పారు. ఎంత నేను ఈయన యాక్చువల్గా పేరెంటా లేకపోతే ఇక్కడ వర్క్ చేస్తున్న ఆయన అని డౌట్ వచ్చింది. బికాజ్ ఆయన యాక్టివ్నెస్ అది చూసి సాధారణంగా ఇక్కడున్న వర్క్ చేస్తున్న వాళ్ళు అంత దీనిగా పేరెంట్స్ని పలకరించారు. అయితే ఈయన కంపల్సరీగా పేరెంట్ అయి ఉంటారు అని అనుకున్నాను. ఆయన మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను యాడ్ చేస్తాను మీ దాంట్లో అన్నాను. నేను ఈయన గురించి మీ గ్రూప్లో చూస్తుండేవాడిని, ఆ వీడియోస్ అది అప్లోడ్ చేస్తుండేవారు. మంచి ఫోటోగ్రాఫ్ అని ఉండే అన్నమాట. నేను అనుకున్నాను అయితే ఈయన కలాలి తప్పుకుంటాను, చాలా యాక్టివ్గా ఉన్నారు అని అనుకున్నాను. మీ గ్రూప్ గురించి కూడా అప్పుడప్పుడు నేను చూస్తుండే ఉన్నాయి మీ దీంట్లో, మీ గ్రూప్లో ఏంటేంటి యాక్టివిటీస్ అని. సరే ఎప్పుడొస్తానా అనుకొని వచ్చాను అన్నమాట. రియల్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఏదో అనుబంధం ఉంటే కానీ ఒకరినొకరు కలరు అంటారు, అలాగే మనం అందరం ఇక్కడ కలిసామంటే దేర్ మస్ట్ బి సంథింగ్, ఒక అనుబంధం ఏదో ఉండి ఉంటుంది. పూర్వకాలం ఉండబట్టే మనం ఇక్కడ అందరం కలిసాం. ఎస్పెషల్లీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ లోన్లీ హియర్. ఇన్ ఫర్దర్ ఆల్సో ఐ స్టే 2 more months హియర్. ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ద 10th టైమ్ ఐఎమ్ విజిటింగ్. మై డాటర్ ఇస్ దేర్ ఇన్ దిస్ ఇన్ చికాగో అన్న. ఎనీవే ఐ విష్ శంకర్ గారు ఏ హ్యాపీ బోర్న్ వయస్. తర్వాత యాక్చువల్గా శంకర్ గారికి రాత్రి కొంచెం పారిజత్తునే చేద్దామని మా అందరం మనసులో ఉండే, అది కొంచెం వాళ్ళ పర్సనల్ ఇంటి దగ్గర అటు ఇటు వెళ్ళటం వల్ల, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళటం వల్ల మిస్ అయిపోయింది. రాత్రి చంద్రశేఖర్ రెడ్డి గారికి చేశాము. శంకర్ గారు ఫస్ట్ పరిచయంలో అంటే వాకింగ్లో ఆయన, ఈయన నేను అసలు యాక్చువల్గా పేరెంట్ అనుకోలే. నేను కూడా మామూలుగా ఇక్కడ ఏమైనా జాబ్ చేస్తున్నాడు అనుకుంటే బాగా యంగ్ ఉన్నాడు కదా శంకర్ అనుకోలే. మన గ్రూప్ లో మీరు నా పేరు టకటక నరసింహ రెడ్డి గారు తీసుకున్నారు. కలిసిన తర్వాత నరసింహరెడ్డి గారు యాడ్ చేస్తారేమో అనుకున్నా, చేయలేదు. చేయని తర్వాత ఏదో గ్రూప్ లో యాడ్ చేస్తున్నారు ఎవరు చేయలేదు అంటే మళ్ళీ తెల్లారి ఇక్కడికి వచ్చాము అందరం. వచ్చిన తర్వాత అప్పుడు నేను కాదు యాడ్ చేసేది, ఈయన యాడ్ చేసేది, ఆయన గ్రూప్ క్రియేటర్ అన్నాడు. అప్పుడు వెంటనే నా నెంబరు ఎమ్మట యాడ్ చేశారు. శంకర్లో మల్టీ టాలెంటెడ్, కవి, గాయకుడు, హాస్యం, ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, ఆల్రౌండర్ అన్నమాట. అన్ని కళలు మనం ఆయనలో మనం చూడొచ్చు, చూసాము ఇంకా చూడొచ్చు. ఇంకా మంచి భవిష్యత్తు ఉంది ఇంకా ఉంది శంకర్ గారికి. ఇక్కడ మనం పబ్లిసిటీ అవ్వటానికి కారణం మెయిన్ గా ఇండియా లెవెల్లో కూడా శంకర్ గారు. అమెరికాలో ఉన్న మా ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడ లోన్లీ ఫీల్ అవుతున్నారు. అవునండి. వేరే సియాటెల్లో ఉన్నారు, కాలిఫోర్నియాలో ఉన్నారు,
తర్వాత డెట్రాయిట్ లో ఉన్నారు, ఒక మేము 5-6 మా క్లాస్మేట్సే ఉన్నారు ఇక్కడ. ఓకే, వాళ్ళందరికీ ఈ ఫోటోలు పంపించారు. ఓకే, అరే ఏంది అసలు ఆ ఫోటోలు, అంతమంది ఎక్కడ ఉన్నారు మీకు ఆశ్చర్యపోతున్నారు. ఓకే, వాళ్ళు ఒక్కొక్కళ్ళే వాకింగ్ చేస్తున్నారంట. అయ్యో, అక్కడ గ్రూప్ లేవు, గ్రూప్ ఏం లేదంట ఇక్కడ. మరి గ్రూప్ క్రియేట్ చేసి ఇట్లా అందరిని గ్యాదర్ చేయడానికి నరసింహారెడ్డి గారు, శంకర్ గారు, తర్వాత ఇంకా చాలా మంది కృషి చేశారు, అందరిని యాడ్ చేశాము. ఓకే, దానిపై వాళ్ళు కూడా పలకరించి యాడ్ చేశాము. యాక్చువల్గా రాంబాబు గారిని నేనే హోంస్టెడ్ కమ్యూనిటీ తీసేయగా చాలా మంది ఉన్నారు, యాడ్ చేసుకున్నాము. బాగా ఎంజాయ్ చేశాం. మాట్లాడితే ఇప్పుడు కళాకారుడికి ప్రోత్సాహం కావాలి, బాగా ఎంకరేజ్ చేశారు. నాలో ఉన్న కళను బయటికి తీసుకురావు, వాస్తవం చెప్పాలంటే కళాకారుడు కావాలి. నాలో ఉన్న నేను కాముకుంటా, అసలు నాలో కళ ఉందని కూడా ఎవరు ఎక్సెప్ట్ చేయరు. అవును, నాలో ఉన్న కళను కూడా బయటికి తీశారు. ఒక జోక్ చెప్పండి అని చెప్పాను, డైలాగ్ చెప్పండి అని చెప్తారు, కానీ నా కళను మొత్తం బయటికి తీశారు. ప్రదర్శించేటట్టు కూడా చేశాడు, వీడియో తీశాడు. ఆ వీడియో కూడా ఇండియా పోయింది. 2-3 డైలాగులు జోక్స్ ఇవన్నీ చెప్తుంది, బాగా వీడియో చేశారు. అవన్నీ సేవ్ చేసుకున్నాను, మొత్తం ఒక 5-6 వీడియోలు సేవ్ చేశాను. మన టైం పాస్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చూసుకోవచ్చు. అవును, ఇక్కడ జరిగిన ఎప్పుడు ఉండిపోతుందండి, మనం ఉన్నంతకాలం ఆ వీడియోలో ఫోటో ఉండిపోతాయి. నాన్ కమర్షియల్గా ఒక విధంగా మనకి గ్రూప్ బాగా ఒక స్కిల్ ప్రొఫెషనల్గా బాగా మనకు హెల్ప్ చేశాడు. అవును, మనకి యాక్చువల్గా పేమెంట్ చేసినా అంత హెల్ప్ దొరకదు. అవునండి, ఏమంటారు ఇప్పుడు ఈ ఫోటోలు ఈ వీడియోలు ఇవన్నీ చేయాలంటే వాస్తవంగా మన కాస్ట్ దాన్ని లెక్క వేయాలంటే అది సాధ్యపడదు. సాధ్యపడదు, మన ఫ్రెండ్షిప్లో మన గ్రూప్లో మనందరం కలిసి మెలిసి ఉన్నాం కాబట్టి బాగా హెల్ప్ చేశాడు. ఆయన కేవలం మన మనవలేని వాస్తవం చెప్పాలంటే ఫ్యూచర్లో కూడా. కాబట్టి మరి ఇంత అంత హెల్ప్ చేసిన కానీ ఇప్పుడు మన అందరిని ఒంటరిగా చేసి వెళ్ళిపోవటం ఇప్పుడు చాలా బాధాకరమైన బాధాకరము. కానీ ఆయన మదర్లాండ్ ఎలా వెళ్ళాలి కాబట్టి ఒక సామెత ఉంటుంది కదా, ఎప్పుడైనా అక్కడ వాళ్ళం ఎక్కడ వాళ్ళం కదా. అట్లా మరి ఆయన ఎప్పుడైనా ఎవరైనా మన మీరు ఒక్కరే కాదు, అందరూ బాధపడుతున్నాం ఆయన వెళ్తుంటే. ఇండియా వెళ్లాల్సిందే కాబట్టి ఆయన స్కిల్లు, ఆయన ఫోటోగ్రఫీ, ఆయన వీడియోగ్రఫీ, 3 పువ్వులు 6 కాయలుగా హైదరాబాద్లో కూడా విస్తరించాలని కోరుకుంటున్నాను. మా అపార్ట్మెంట్లో కూడా ఏమైనా కార్యక్రమాలు ఉంటే శంకర్ గారికి ఫోన్ చేసి రప్పిస్తాను. మరి ఆయన సేవలో మరవలేని మాటల్లో, అవునండి, అంటే స్నేహానికి మరవలేని గుర్తు శంకర్ గారి యొక్క సర్వీసెస్. కాబట్టి వాళ్ళ యొక్క జర్నీ హ్యాపీగా జరగాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నాది ఒక సెండ్ ఆఫ్ నాకు మంచిది, పర్వాలేదు. మండే మార్నింగ్ పెడతా ఉంటాను. శంకర్ గారు ఉన్నారు, మీరు బాగా మాట్లాడతారు. సందర్భంగా శంకర్ గారి యొక్క స్పందన, మనం మనతో గడిపిన కాలాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా తీసుకోవాలి. సరదాగా అడవి ప్రాంతాలు వచ్చి తీసుకొని వచ్చి వచ్చే సందర్భంలో కాలినడకని ఎంజాయ్ చేయాలని వాళ్ళని అందరినీ చేయి చేయి భుజం దక్కించి ప్రత్యేక చిన్న జంపింగ్ లాగా ఒక గ్రూప్ లాగా గ్యాదర్ చేసి కొద్ది హరుపులు కేకలు పెట్టించి అంటే వాళ్ళ లోపల ఉన్న హైడ్ అయినటువంటి ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళను ప్రేరేపించడం. అంటే మీ మీ వయసు కాదు, ఇంకా మేము ఇక్కడ ఇంకా ఉంది, లైఫ్ బాగా ఉంది, చాలా బాగుందన్న ఒక మైండ్లో వాళ్ళకు ఒక ఫ్రెష్ ఆలోచన రావాలన్న ఉద్దేశంతో నా వంతు ప్రయత్నం నేను చేశాను. ఈ సందర్భంలో పెద్దలు కాబట్టి ఎవరినన్నా శారీరకంగా వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టిస్తే ఏమనుకోవద్దు. మీ బిడ్డలాగా మీ తమ్ముడిలాగా భావించండి. ఓకే, ఇక్కడ కూడా జిమ్లో కూడా అందరికీ యాక్టివిటీ చేయడము, స్విమ్మింగ్ పూల్లో అందరినీ స్విమ్మింగ్ చేస్తూ సరదాగా ఫోటోలు వీడియోలు తీసి పోస్ట్ చేయడము, ఇవన్నీ ఒక యాక్టివిటీస్లో భాగంగా నేను చేశాను. మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేశారు, నా వంతు నేను ప్రయత్నం చేశాను. నాకు మిగతా వాళ్ళు కూడా జాలే గారు ఏంటంటే వయసులో చాలా పెద్దవారు, ఒక కళాకారుడు ఆయన. కాకపోతే నాకేంటంటే జనరల్గా ఎవరైనా సరదాగా కలిసిపోతే నేను వయసు చూడను, సరదా నాకు ఇట్లా చేసే అలవాటు ఇలా ఇలా అలవాటు అంటే జాలే గారిని ఎన్నిసార్లు ఇలా తమ్ముడు అంటే ఆయన పక్కన అలా వెళ్తుంటే ఏదో ఒక అనుభూతి కలుగుతుంది. నిజం చెప్పాలంటే జాలయ్య గారితోటి తనతోటి నేను ఎక్కువ వచ్చానుగా నేనున్నా,
నిజం చెప్పాలంటే అందరితో కంటే దాలయ్య గారితో నేను చాలా చనుగా ఉన్నా. నిజానికి దాలయ్య గారి సెండ్ ఆఫ్ కి తప్పకుండా నేను ఆన్లైన్ లో నేను తప్పకుండా నా ఆశ కవిత కూడా నేను వినిపిస్తాను, ఎందుకంటే చాలా ఉంది కంటెంట్ తన మీద. సరే గ్రూప్ ను వదిలి వెళ్తున్నందుకు నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఆనంద బాష్పాలు ఎండింగ్ టైంలో ఇంతమంది క్లోజ్ అవ్వడంతో ఏంటంటే వెళ్తుంటే ఒక చిన్న ఒక ప్రేమ అంటే ఇంత మంది లోపల ఉన్న ప్రేమని అరే వదిలేసిపోతున్నాము అన్న ఫీలింగ్ అయితే ఫీలింగ్ ఉంటాయి రియలీ. ఎందుకంటే స్కూల్స్లో కాలేజీల్లో కూడా ఇలాంటి పార్టీలు చేసినప్పుడు కూడా ఎమోషనల్ ఫీలింగ్స్ అనేది రాలేదు, కానీ ఈ ఏజ్లో ఇక్కడ మీ అందరిని వదిలిపెట్టిపోతుంటే నిజంగా నాకు చాలా బాధగా ఉంది. సరే వాట్ ఎవర్ ఏదన్నా వెళ్ళాలి తప్ప ఖచ్చితంగా. సో నా సేవలు ఎప్పటికీ గ్రూప్కి ఎప్పటికీ ఉంటాయి, మానిటరింగ్ చేస్తూనే ఉంటాను, అలాంటిది ఏం లేదు. ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు, అందరూ సరదాగా వీడియోలు తీయండి నాకు పంపించండి. సరే ఇండియాకి వచ్చిన తర్వాత కూడా అందరం మనము సరదాగా మనం కలుద్దాం, ఐటీ పెట్టుకుందాం, అందరు ఫ్యామిలీ కలవాలి. అంటే ఏ జన్మలో చేసుకున్న రుణానుబంధకం ఇక్కడ మనం ఇంత ఒక ఎమోషనల్గా ఒక ఫ్యామిలీ ఇంత బాండింగ్గా కలవడం అనేది చాలా దృష్టి. ఇందాక శేఖర్ గారు చెప్పారు మాట, ఏదో ఉంటేనే మనం అక్కడ ఏంటి అదంతా ఉంటేనే ఈ పాయింట్లో మనం కలుసుకోవడం ఇంత ఇదిగా చేసుకోవడం అనేది చాలా అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఇంత మంచి కమ్యూనిటీలో ఇంత మంచి పెద్దవాళ్ళు నాకు ఒక స్నేహితులుగా దొరకడం అనేది నా లైఫ్లో నేను మర్చిపోలేని ఒక భాగం ఇది. ఇవన్నీ ప్రతిదీ కూడా మన లైఫ్లో మనం సరే మన దేశానికి మనం వెళ్ళిన తర్వాత ఎవరెక్కడ ఉన్నాం కనీసం ఓ 6 మంత్స్కో ఇయర్లీ ఒకసారి మనం గట్టిగా పెట్టుకుని అక్కడ కలిసి హైదరాబాద్లో కలుద్దాం. మన ఒక కుటుంబంలో ఉండేటువంటి మన ఫ్యామిలీ కుటుంబాల మధ్యలో కూడా అలాంటి ఒక అవినాభాసం మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం మనందరము కంటిన్యూ చేయాలని నా కోరిక. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నా ప్రొఫెషనల్ కానీ ఏదేమైనా ఇండియాకి వెళ్ళిన తర్వాత కూడా నన్ను ఆశీర్వదించాలి మీరందరూ, మీరందరి సపోర్టింగ్ నాకు కావాలి. అయితే శంకర్ గారు ఒక 2 కోరికలు మిగిలిపోయినాయి, తీర్చలేకపోయాము. ఒకటి ఏంటంటే పాపం రోజు అడిగేవాడు నన్ను స్విమ్మింగ్ పూల్లో మనందరం స్విమ్మింగ్ చేస్తున్నట్టు ఒక వీడియో తీయాలని తీశాడు. అది ఒక లోపల తర్వాత మనకి ఇంకోటి కూడా గెట్ టుగెదర్ పెట్టుకుందాం అనుకున్నాం, మనకి వెన్యూ ప్రాబ్లం అయింది, కానీ మనకి ఎక్కడ అనేది దొరకలా. యాదగిరెడ్డి గారింట్లో 2 సార్లు ఇట్లా చేసుకున్నాం కానీ ఇక అదొకటి మనం తీర్చలేకపోయాము. ఈ 2 స్విమ్మింగ్ పూల్ ఏవో కానీ ఈ ఇంకొక కోరికైతే హైదరాబాద్లో మనం తీసుకోవాలి, మనం ఏదైనా మంచిగా గెట్టుగెదర్ ఏర్పాటు చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక అంటే తండ్రి పొజిషన్ లో ఉన్నటువంటి రాబోయే రాసినొచ్చి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పెద్దవారు వీరు. నేను వాకింగ్ వచ్చేటప్పుడు వీళ్ళు వీళ్ళ మిస్సెస్ బంధువులు అక్కడ వచ్చి అక్కడే వాళ్ళు కూర్చుండేవాళ్ళు, వాళ్ళిద్దరు ముగ్గురు అంతే. నేనే ఒకసారి నేను బలకరించాను. సో ఇక్కడ అంటే ఆ తెలుగు కాదండి, మాకు తెలుగు వచ్చు కానీ వేరే స్టేట్ అని చెప్పారు. అదైనా పర్లేదు అని చెప్పి గ్రూప్లో చేంజ్ చేసి యాక్టివ్ చేశారు. వీళ్ళని చూస్తుంటే అక్కడ కూర్చుంటే నిజంగా మన పెద్దవాళ్ళు కాబట్టి నాకు ఒక తల్లిదండ్రులు లాగానే వీళ్ళు అనిపించేవారు. ఎప్పుడున్నా ప్రేమగా బలకరించి అమ్మ నమస్తే అమ్మ నమస్తే అంటే ఆ బేట అని చెప్పి చాలా బాగా అనిపించేది. సో మీరు కూడా వెళ్తున్న సందర్భంగా మీరు ఇండియా వెళ్ళిన తర్వాత అక్కడ మీకు మీ ఆరోగ్యం అందరికీ ఆ దేవుడు మంచి ప్రసాదించి ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి మీరు హ్యాపీగా మీ లైఫ్ని ఇంకా బాగా మీరు కొనసాగించి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా ఒక మీ బిడ్డలాగా నేను ఆ దేవుడిని కోరుకుంటాను. ఇప్పుడానండి రెడీ 1 2 3